హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ మేకలా సో మొత్తానికి బిగ్ బాస్ సెవెన్ సీజన్ సెవెన్ ఎప్పుడు ఎప్పుడా అని వెయిట్ చేసాం కదా సో మొత్తానికైతే ఈరోజు గ్రాండ్ ల్యాంచ్ అయితే జరిగింది సో గ్రాండ్ ల్యాంచ్ మీద నిజంగానే బీభచ్చమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను పెట్టుకున్నాను బాప్రే మామూలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే ఎందుకనంటే ఆరేంజ్ హైప్ అనేది ఖచ్చితంగా ఇచ్చారు సో అది అందరికీ క్లియర్గా అర్థమైంది ఈసారి ఉల్టా ఫుల్టా ఫుల్టా ఉల్టా అనుకుంటా ఏదేదో అనుకొని సో మొత్తానికి గ్రాండ్ ల్యాంచ్ అయితే చేశారు సో ఎపిసోడ్ మీద ఇంపాక్ట్ అనేది అసలు ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాని డైలామాలో బిగ్ బాస్ చూశారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి యాజ్ యూజువల్గా నాగార్జున సార్ వస్తారు ఎంట్రీ ఇస్తారు తర్వాత హౌస్ చూస్తారు ఇదంతా కామన్గా ప్రతి సీజన్లో జరిగేదే దీనిలో ఉల్టా ఫల్టాలు పెద్దగా ఏమీ లేవు అంతా నార్మలే సో తర్వాత కంటెస్టేషన్ విషయంలో వచ్చేసరికి చాలా వరకు అంటే మనం ట్వంటీ వన్ అనుకున్నాం ట్వంటీ టూ అనుకున్నాం లాస్ట్కి వచ్చేసరికి ఫోర్టీన్ మెంబర్స్ని హౌస్లో పంపించేసి తర్వాత లాక్ చేసేసి సో ఏంది ఏం జరుగుతుంది అసలు బిగ్ బాస్లో ఏం అనుకోని ఏం ఉల్టా ఫల్టా అన్నంత మాత్రాన మరీ ఇంకా కొంచెం వర్క్ ఉంటే అది పెండింగ్ ఇంకొక వన్ వీక్ పోస్ట్పోన్ చేయాల్సింది లేదంటే టైం లేకపోతే ఇంకో వన్ వీక్ పోస్ట్పోన్ చేయాల్సింది అంతేగాని ఇంత అడావిడ్ అడావిడ్ చేయడం వల్ల ఈ ఎవరికి ఏ ఇంటెన్షన్ తోటి ఇవ్వాలి సో ఏ ఉద్దేశంతో ఈ సీజన్ లాంచ్ చేశారు అనేది అయితే నాకు క్లియర్గా అర్థం కాలేదు సో ఉల్టా ఫల్టా అనేది అంతవరకు బాగానే ఉంది సో ప్రోమో ఇవి ఈరోజు మధ్యాహ్నం నేను ఆల్రెడీ మనీ ఆఫర్ చేస్తారు అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఆ తర్వాత ప్రోమో వచ్చింది నేను పోస్ట్ చేసిన ఒక టూ అవర్స్ తర్వాత ప్రోమో అయితే రివీల్ చేశారు దాంట్లో ప్రోమోలో కూడా ఆల్మోస్ట్ నేను ఒక సూట్ కేసు పంపిస్తున్నాను ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు సూట్ కేస్ వస్తుంది అంటే అందరికీ అక్కడ సూట్ కేస్ చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత పెద్ద బిగ్గెస్ట్ ట్విస్ట్ అనమాట అది ఆ ట్విస్ట్ని కూడా ప్రోమోలోనే రివీల్ చేసినాక సో నేను అనుకున్నాను ప్రోమోలోనే ఈ ఇది రివీల్ చేస్తే ఇంక ఎపిసోడ్లు ఏ విధంగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి రేంజ్లో ఉంటుంది అనే కదా నేనైతే ఎపిసోడ్ చూసేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా అదే ఆలోచిస్తారు అదే చూస్తారు కూడా అలాంటి సిచ్యువేషన్ని సడన్గా అది రివీల్ చేసేసరికి అరే ఇది ఇప్పుడు ప్రోమోలోనే ఇంత చూపించారంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది అని ఎవరైనా ప్రతి కామన్ పీపుల్ ప్రతి ఒక్క ఆడియన్ ఖచ్చితంగా బిగ్ బాస్ లవర్ ప్రతి ఒక్కరు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అక్కడ జరిగింది ఏంటి అని అంటే మొత్తం క్వైట్ ఆపోజిట్గా జరిగింది సో నాకు పర్సనల్గా అనిపించింది అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా కంప్లీట్గా బిగ్ బాస్ హౌస్ సెట్ అవ్వలేదా ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఏదో నామకే వాస్తు తూతు మంత్రంగా మంత్రంగా ఎంట్రీస్ అయితే ఇచ్చినట్టుగా అనిపించింది అండ్ ఫోర్టీన్ మెంబర్స్ని ఎంట్రీ ఇవ్వడం అనేది ఇంకొక టాస్క్ లాగా తయారైంది అందులో ఏదో జరగబోతుంది ఏదో చేస్తారు అన్న టైంలో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా క్లోజింగే ఇచ్చేసాడు అనమాట సో మొత్తానికి ఫోర్టీన్ మెంబర్స్ లోపలికి పంపించినాము టాస్క్లు చేసినాము ఈ ఏదేదో జరుగుతుంది అని అనుకునే లోపు మొత్తానికి ఏమీ లేకుండా క్లోజ్ చేస్తాడు నాగార్జున గారు సో నెక్స్ట్ అప్డేట్ అయితే ఉంది ఆ అప్డేట్ అయితే ఏంటి అనేది కూడా నెక్స్ట్ ఈ ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్న దాని మీద మాట్లాడదాం నెక్స్ట్ వేరే వీడియో గురించి ఆ మిగతా కంటెస్ట్ ఎప్పుడు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది కూడా మనం వేరే వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం యాజ్ యూజువల్గా కంటెస్టెంట్స్ని పిలుస్తారు ఒక పవర్ అస్త్ర అని ఒకటి పెట్టారు కొత్తగా బ్రహ్మాస్త్ర నాగార్జున గారిది ఎలాగో ఇక్కడ పవర్ అస్త్ర అని ఒక అస్త్రం పెట్టారన్నమాట సో మీరు కంటెస్టెంట్స్ కాదు మీరు కన్ఫర్మ్డ్ కాదు హౌస్లోకి వెళ్ళినంత మాత్రాన్ని మీరు అదిగారు మీరు ఉండడానికి అర్హత సంపాదించుకోవాలి ఇలాంటివన్నీ ఎలా ఉందనంటే ఏదో కాకమ్మ కబుర్లు చెప్పేసి మనల్ని తూతు మంత్రంగా చూపించేసి ఎపిసోడ్ని కంప్లీట్ చేయంటారా బాబు అన్నట్టుగా ఉంది నేను నాగార్జున గారి ప్రోమో చూస్తే ఓ రేంజ్లో ఉంటుంది నాగార్జున గారు దుమ్ము దులుపుతారంటే నాగసార్ యాజ్ యూజువల్గా మళ్ళీ కామన్గా ఏం చేయాలనుకున్నాడో అదే వేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్పితే కొత్తగా నాగార్జున గారు ఏమో చూపిస్తారు ఏదో జరిగిపోతుంది నాగార్జున గారు మారిపోయారు సార్ మీరు మారిపోయారు సార్ అని చెప్దాం అనుకుంటే మారకుండానే చేస్తారు అనమాట సో ఇలాంటివన్నీ చాలా అంటే మంచి మరీ ఒక సప్పగా అంటే గ్రాండ్ లాంచ్ అయితే ఏమి లేదు సో ఏదో అనుకుంటే ఏదో జరిగినట్టుగా సో మొత్తానికైతే ఫోర్టీన్ మెంబర్స్ వెళ్ళింది అది ఎప్పుడు షూట్ చేశారు నిన్న నిన్న షూట్ చేశారనమాట నిన్న ఫోర్టీన్ మెంబెర్స్ని ఎవరినైతే పంపించారా ఫోర్టీన్ మెంబెర్స్ని పంపించరు హౌస్లోకి వెళ్ళిరు అనేది మాకు ఇన్ఫో సో ఖచ్చితంగా ఫోర్టీన్ మెంబెర్స్నే రోజు టెలికాస్ట్ చేసి అది అక్కడితో అయిపోయింది మరి ఈ రోజు షూటింగ్ జరిగింది మరి అది ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో ఏంటో తెలియదు కానీ సో మొత్తానికి పద్నాలుగు మందిని హౌస్ మేట్స్ని అయితే పంపించారు శివాజీ గారిని అయితే నాకు హౌస్లో ఈ ఎపిసోడ్ మొత్తంలో నాకు పర్ఫెక్ట్గా బాగా హౌస్ మేట్స్లలో ఒక మంచి ఇంపాక్టు ఒక ఇంప్రెషన్ కూడా క్రియేట్ అయింది అని అంటే అది శివాజీ గారి మీదనే అండ్ ప్రియాంక జైన్ వస్తుంది కొంచెం అంటే ఆమె వే ఆఫ్ స్టైల్లో కొంచెం బాగా అనిపించింది ఆమె ఫస్ట్ కంటెస్టెంట్గా హౌస్లోకి వెళ్ళింది కొంచెం ఎక్కువ చేసిందని కాకుండా కొంచెం జోపియల్గా ఉంది అందరితో కలిసిపోయేలాగా ఉంది సో చాలా రోజులు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలుపు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఆమె నాగార్జున గారితో మాట్లాడిన కాన్వర్గేషన్ కానీ అండ్ హౌస్లో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకున్న వాళ్ళని కూడా చాలా బాగా అనిపించింది ప్రియాంక జయన్ తర్వాత శివాజీ గారు శివాజీ గారు ఎందుకో నాకు తెలియకుండా అంటే పొలిటికల్గా బాగా యూజ్ అవ్వాలని చెప్పేసి మనోడు చాలా అంటే చాలా ప్రతి ఒక్కరితోటి చాలా జోవియల్గా వాళ్ళు మాట్లాడకపోయినా వెళ్ళి మాట్లాడే మెంటాలిటీ అండ్ చాలా ఓపికతోటి ఎవరన్నా ఏదైనా అన్నా లైట్ తీసుకోవడం అలాంటి మాట్లాడి మాట్లాడినట్టుగా ఉన్నా కూడా మంచి ఆ ఒక్క బిహేవియర్ అయితే శివాజీ గారిది నాకు బాగా అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి సో తర్వాత దామిని వస్తుంది దామిని వచ్చినాక సాంగ్తో వస్తుంది ఎలా ఉందంటే టైం లేదు నువ్వు వచ్చావా చేసావా వెళ్ళిపోవా అంతే హౌజ్లోకి వెళ్ళిపో అన్నట్టుగా తోసేశారు తప్పితే ఒక ఇంట్రెస్ట్ అయితే నాకైతే అనిపించలేదు ఓహో మనం బిగ్ బాస్ ఈరోజు గ్రాండ్ అని చూస్తున్నాం ప్రోమోలు అన్నీ చూసాం కదా ఈసారి రచ్ అవుట్ అయ్యబోతున్నారు అని అంటే అన్నిటికీ లాక్ లేసి పెట్టారు త్రీ బెడ్రూమ్స్ యాజ్ యూజువల్గా త్రీ బెడ్రూమ్స్ అని మనం ఎప్పటి నుంచో అనుకున్నాం దాంట్లో ఏమేం చేస్తున్నారో ఏందో నాకు తెలిసి హౌస్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా చూపించినట్టుగా అనిపించలేదు అంత సగం సగంగానే ఉన్నది అనమాట సో ఇంకోటి ఏంటంటే స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా ఏదో నామకే వస్తాయి అంటే ఇప్పుడు మనకేదో ప్రాక్టీస్ లేక డాన్సులు చేస్తాం చూసినామో ఆ విధంగా ఉన్నట్టు అనిపించింది అండ్ ఆటో సందీప్ కూడా ఆటో సందీప్ మాస్టర్ కూడా పెద్దగా ఇంప్రెసివ్గా లేదు ఎందుకంటే ఇంత పెద్ద షోకు వచ్చినప్పుడు మనోడి ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేయడు ఎందుకంటే ఆ డ్యాన్స్ మాస్టరు మనోడికి కొంచెం ఫుల్ అండ్ ఫైర్లో ఉంటాడు కాబట్టి అవన్నీ ఉంటాయి అంత ఈజీగా ఎట్లా యాక్సెప్ట్ చేసిండు అంటే టైం లేకుండా ధనా చేసి వదిలేసుకున్నట్టు అయిపోయింది అండ్ ఇంకా మిగతా కంటెస్టెంట్స్ ఏవి అయితే నేను బాగా ఎక్కువ వెయిట్ చేసింది ఎవరిది అంటే షకీలా గారిది ఏవి చాలా బాగా వెయిట్ చేశాను ఏం జరుగుతుంది అసలు అవి ఏవీ చూడాలి ఖచ్చితంగా అంటే బిగ్ బాస్ అంటే ప్రతి ఏవీలో ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి ఎందుకంటే హౌస్లోకి వెళ్ళక ముందుకే చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఏవీ వల్ల డాన్స్ పర్ఫార్మెన్స్ కంటే ఏవీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది హౌస్ మేట్స్కి అనమాట సో అలాంటి సిచ్యువేషన్లో షకిల గారిది ప్రీవియస్గా నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను దాంట్లో ఎంత బాగుందనంటే తన రియల్ రియల్ రియాలిటీ అంటే తను చెప్పింది ఏదైనా రియలిస్టిక్గా ఉంది అనమాట అలాంటిది ఇక్కడికి వచ్చేసరికి ఏదో నాలుగు ముక్కలు రాసి ఇచ్చారు అదే మాట్లాడారు ఈమెకు ఈమెకు జరిగిన కొంచెం కొంత పాట ఎట్లా అంటే సెకండ్స్లో వచ్చింది కొట్టే తెచ్చే అన్నట్టుగా అది మొత్తానికి టక్ 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 అనుకుంటే నాలుగు టేకుల్లో అయిపోయినట్టుగా అనిపించింది తప్పితే ఆ రియలిస్టిక్ అనేది ఖచ్చితంగా ఆ వీడియోలో నాకు అనిపించలేదు సో ఇంకోటి ఏంటంటే ఏదో స్టేజ్ మీదకి వాళ్ళ కూతుర్లను తీసుకొని రావడం ట్రాన్స్జెండర్ వైజు మెయిన్ చాలా వరకు అదే అదైనా కొంచెం ఒక ఇంపాక్ట్ ఉండేటట్టుగా మాట్లాడి కొన్ని వర్డ్స్ని యాడ్ చేసి కొంచెం ఆర్ఆర్ వేసేసి ఉంటే ఒక ఫీల్ అనేది కలిగేది సో మనం నాకు చూసినంతసేపు బిగ్ బాస్ ట్విస్టులు ఇవ్వడం ట్విస్టులు ఇవ్వడం అనేదే పెద్ద ట్విస్టు లాగా తయారైన తప్పితే అక్కడ ట్విస్ట్లు ఏం లేవు ముచ్చట సో ఏంటంటే పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ని లోపలికి వెళ్ళి లాక్ వేసుకున్నాడు అది ఒకటే పెద్ద ట్విస్ట్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫైవ్ ల్యాక్స్ సూట్ కేస్ అయితే ఎప్పుడైతే ప్రియాంకకి ఇచ్చి లోపలికి పంపించినాక ఆ సూట్ కేసుని మళ్ళీ అందరికి ఆఫర్ చేయడము ఫస్ట్ ప్రియాంకకి ఆఫర్ చేస్తాడు నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు తర్వాత శివాజీ ఆర్డర్ వైజ్ తర్వాత ప్రిన్స్ యావర్కి తర్వాత దామినికి తర్వాత శుభశ్రీకి సో ఇలా ఐదుగురికి ఇస్తాడు ఎవరు ఒప్పుకోరు ప్రిన్స్ యావర్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ అనేది ఖచ్చితంగా ఫైవ్ ల్యాక్స్ అందులో ఉంది నీకు వన్ ఇయర్ శాలరీ నీకు ఇప్పుడు దీంట్లో వన్ సెకండ్లో వచ్చేస్తే అంటే నేను రాను అంటాడు తర్వాత శుభశ్రీకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి టెన్కి పెంచుతాడు ఆ టెన్ నుంచి వచ్చేసరికి ట్వంటీ అవుతుంది ట్వంటీ నుంచి థర్టీ అవుతుంది సో థర్టీ నుంచి డైరెక్ట్గా మీరు ఇప్పటివరకు ఐదు వారాలు ఉంటే అన్నట్టుగా ఒక సెవెన్ ఇంటూ ఫైవ్ చెప్పేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి తీసుకొని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అది ఎలా ఉందనంటే అది స్క్రిప్టెడ్ లాగా అనిపించింది నాకు అంటే వీళ్ళు తీసుకోవద్దు మీరు తీసుకోకుండా ఉండండి అనే విధంగా ఉంది కానీ అది నిజంగా నాగార్జున గారు అడిగారు అది మీకు ఇచ్చేస్తాము అనే అంత ఇంట్రెస్ట్ అంత క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఆ మాటల్లో అయితే లేదు ఆహా ఖచ్చితంగా నేను అడుగుతాను మీరు తీసుకోవద్దు ఇదే ఉల్టా ఫాల్టా అన్నట్టుగా నామకాయ వాస్తవ మనకి చెప్పాడు తప్పితే అక్కడ సిచ్యువేషన్ ఏం లేదు తోడు అది ఇచ్చేసి మీకు ఇన్ని సెకండ్స్ ఇచ్చినా తీసుకెళ్ళి స్టోర్రూమ్లో పెట్టండి మీకు గిఫ్ట్ ఇస్తాను అన్నాడు అక్కడ స్టోర్ రూమ్ ఎక్కడ ఉందో కూడా వాళ్ళకేదే లేదు సో వీళ్ళందరూ అక్కడి నుంచి మీ ఏదో గైడ్ చేస్తే అక్కడ హౌస్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏముంది అని చెప్పినట్టుగా ఉంది తప్పితే అక్కడ హౌస్లో వాళ్ళందరూ తిరిగి మొత్తం అంతా చూసుకొని అంతా ఏ ఫ్రీడము లేదు అన్నిటికీ లాక్లు వేసి పెట్టారు ఏదో ఉల్టా ఫల్టా అని చెప్పేసి మనల్ని ఫల్టీ కొట్టించడానికి మాత్రమే చేసినట్టు అనిపించింది తర్వాత విజయ్ వస్తారు ఆ ఫర్నిచర్ టాస్క్ ఏదో పెడతాడు అబ్బా నాకు ఈ ఫర్నిచర్ టాస్క్ దేనికి పెట్టాడో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు అక్కడ ఏంటంటే స్ట్రాంగ్ రూమ్ అని ఈ బెడ్రూమ్లు ఆ బెడ్రూమ్లు అని ఏదేదో గజ్జిబిజి గందరగోళం చేసేసి సపరేట్గా పెట్టాడు ఆ ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి ఒక బాక్స్ గీసి ఆ బాక్స్ లేయండి అని ఆ విన్నర్ని విజయ దేవరకొండ అనౌన్స్ చేయడం దాంట్లో శుభశ్రీ అది ఏదో చిన్నపిల్లలు ఆటలు ఆడుకున్నాడు టాస్క్ అయితే టాస్క్ పెట్టారు అది ఎవరు బాగా ఆడారో వాళ్ళకి ఇచ్చేది దాంట్లో వీళ్ళిద్దరు బా ముగ్గురు బాగా ఆడారు వీళ్ళిద్దరిలో దాంట్లో ప్రియాంక జైను శోభా శోభాశెట్టి శుభశ్రీ వీళ్ళందరూ ముగ్గురు సెలెక్ట్ చేస్తాడు వీళ్ళల్లో కూడా ఇక్కడికి వచ్చి ఆకుపాకు కరేపాకు లెక్క ఈ ఆటలు అమ్మలక్కల ఆటలను మళ్ళీ మొదటికొచ్చింది సో నేను ఇలాంటివి ఉండవు అని ఎక్స్పెక్ట్ చేసిన అదే జరిగింది సో మొత్తానికి అందులో శుభశ్రీ ఆకుపాకు కరేపాకుల లాంటి ఆటలల్లో మొత్తానికి శుభశ్రీ అయితే విన్నర్ అయింది ఆమె ఏంటి డీలాక్స్ రూమ్ అని చెప్పేసి ఉండదు తర్వాత ఇంకొకరు మెయిల్ కంటెస్ట్ అంటే సందీప్ ఆట సందీప్ నువ్వు ఇంతకుముందు వేరే వేరే దాంట్లో గెలిచి వచ్చావు కదా సో అందుకని నీకు స్ట్రాంగ్ రూమ్ అని చెప్పేసి అలౌట్ చేయడం అసలు ఆయన ఎందుకు తీసుకొచ్చారు ప్రమోషన్ ఏం చేయాలి ఏం జరుగుతుంది హౌస్లోకి పంపించినందు మాత్రం ఉల్టా ఫల్టా కాదు కదా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా ఉండాలి ఆటోమేటిక్గా మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్గా ఉంది అనుకో ఆటోమేటిక్గా జనాలు ఎడిక్ట్ అయిపోతారు జనాలకు చెప్పాల్సిన అవసరమే ఉండదు ఇదంతా ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రోమోలు చేశారు ఆ టైం కూడా లేదనుకుంటా ఆ ప్రోమోలో ఏదైతే ఇంట్రెస్ట్గా చూపించారో ఫైవ్ ల్యాక్స్ సూట్ కేస్ అనేది అక్కడ నిజంగా మనం ఆ షోలో చూస్తే మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఇది మనకి ఈ వన్ అవర్ ఎపిసోడ్లోనే ఎట్లా ఉంటే ఇంకా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్లో ఎట్లా ఉంటుంది మన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ఈసారి సీజన్ సిక్స్ను మించిపోయేలా ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు ఉండాలి ఓటింగ్లో బిగ్ మార్పు అంట సో బిగ్ మార్పింది రా స్వామి నాకు అర్థం కాదు స్టార్లో ఒక ఓటు మిస్డ్ కాల్ ఒక్క ఓటు ఇది బిగ్ టిస్ట్ ఏంది స్వామి ఒక్క మొబైల్ నెంబర్ నుంచి ఎన్ని ఎన్ని అంటే ఎన్ని ఫేక్ కాల్స్ చేయొచ్చు ఒకే నెంబర్ మీద అంటే మొబైల్ నెంబర్ అంటే ఒకే నెంబర్ మీద నెంబర్ చేంజింగ్ పెట్టుకొని బొచ్చడు ఓట్లు వేసుకోవచ్చు స్టార్లో కూడా ఒకటే ఓటు వేయాలి అంటే ఫేక్ ఐడియల మీద కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కొన్ని లక్షల ఓట్లు వేయచ్చు అది కంట్రోల్ చేయడానికి అది రీజన్ కాదు అని చెప్పేసి కూడా చెప్పాము సో అక్కడ ఏందంటే ఎలిమినేషన్ ప్రాసెస్ నామినేషన్ ప్రాసెస్ అనేది చేంజ్ చేస్తే ఈ ఓటింగు ఈ పీఆర్ టీంలు ఆల్రెడీ సోషల్ మీడియా చూడండి రత్సవుట్ ఇస్తారు ఆల్రెడీ పీఆర్ టీంలు అయితే నేను ముందు నుంచి కూడా ముందు మొత్తుకొని మొత్తుకొని చెప్పేది కూడా అదే పిఆర్ టీంలు ఆల్రెడీ స్టార్ట్ చేసేవి సో అంబటి అర్జున్ కానీ ప్రిన్స్ వీళ్ళందరి ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో రచ్చ ఊట్ వీడియోలకు ఆర్ఆర్లు వేసి ఓ రేంజ్లో ఉన్నాయి ఇంకా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్టార్ట్ అయిపోయినాక అప్పుడు చూపిస్తారు చూడు మనకు మజా అనేది మామూలు ఉండదు సో మొత్తానికి ఎక్స్పెక్ట్ చేసింది కంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు ఎపిసోడ్ చూస్తే బాగుంది అని అనుకుంటే బాగుంది బాగలేదు అనుకుంటే బాగలేదు సో ఈ వర్షన్లోనే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వర్షన్లోనే చూడండి తప్పితే హెవీగా ఆలోచించి మెంటల్ ఎక్కించుకొని ఇవన్నీ చేస్తే ఏమి రాదు ఏమి ఒరగదు సో అది మాత్రం క్లియర్గా చెప్పాలనుకున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ అని చెప్పేసి ఆ లాక్ అయిపోయినాక అప్పుడు నవీన్ పులిషెడ్డిని ఫిఫ్త్ కంటెస్టెంట్గా పోతారు అది కూడా రేపు ఏం జరగబోతుంది ఆయన వెళ్ళింది నవీన్ పులిషెడ్డి అని చెప్పేసి వాళ్ళే రివీల్ చేసినాక ఇంకా ఇంట్రెస్ట్ ఏం ఆయన సినిమా ప్రమోషన్ అని కూడా చెప్పాడు లోపలికి వెళ్ళాడు ఇంకేం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు సో మొత్తానికైతే ఈ రోజైతే నామినేషన్స్ లేవు సో రేపు ఉండబోతున్నాయి నామినేషన్స్ రేపు రేపు ఎపిసోడ్లో ఉండబోతున్నాయి అనుకుంటా సో లెట్సి ఎలా ఉండబోతుంది ఏంటి కొత్త కంటెస్టెంట్లు ఏ విధంగా ఎంటర్ అవుతారు ఇంకా వాళ్ళు ఏ విధంగా వస్తారు అనేది కూడా చూద్దాం సో మొత్తానికైతే నాకు మనల్ని అతి దారుణాతి దారుణంగా మెంటల్ ఎక్కిచ్చాడు అని చెప్పుకోవచ్చు అనమాట కంటెస్టెంట్స్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా మరీ డిజాస్టర్గా ఉంది అది ఏం డ్రెస్సింగ్ సెన్సు అంత ప్రాక్టీస్లో చేసినట్టు ఆ ఏబీసు పల్లవి ప్రశాంత్ ఏబీ ఏవి అయితే ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను అక్కడ ఏం లేదు నాలుగు ముక్కలు మాట్లాడిచ్చారు పొలంలో కూర్చున్నారు నాలుగు రెండు సీన్లు వేశారు రోడ్డు మీద ఎవరితోటి చిన్న డాన్స్ చేసినట్టు అంటే షార్ట్స్ అయితే చేశారనమాట అంటే దాన్ని ఏవి అనకూడదు చిన్న చిన్న షార్ట్స్ ఉంటాయి కదా అండ్ ముక్కలు ముక్కలు చేసి అతికి పెట్టినట్టుగా ఉంది తప్పితే ఏలో ఫీల్ లేదు ఏదో ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకోండి ఇంకేదో అయింది డాక్టర్లు యాక్టర్లు లాయర్లు ఇక మాస్టర్లు ఏదేదో చెప్పారు తప్పితే ఏమి అర్థం కాకుండా ముందుకు తీసుకెళ్ళారు తప్పితే మీకేం అర్థం అవుతుందో ఏందో సో ఒక్క ఎపిసోడ్ చూసినాక కానీ ఇంకా డిసైడ్ చేసుకోండి సో ఏ విధంగా ఉంటుంది ఇంకేమైనా మార్పులు చేపలు ఉంటాయా మీరు కంటెస్టెంట్స్ కన్ఫర్మ్డ్ కాదంటాడు లోపలి పంపించేసి మరి మిగతా వాళ్ళందరూ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అన్న ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ సో ఇలాంటి టిస్టులు ఉల్టా ఫల్టా అంటే మీనింగ్ ఈ మాట అంటే ప్రతి ఒక్కడు ఉల్టా ఫల్టా ఇదే తప్పితే ఇంకా అందకు నుంచి ఏం లేదు ఆడ ముచ్చట సో ఎపిసోడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఏదైనా చేయొచ్చు కానీ ఇవి ఏదో కొట్టేసుకున్నాము ఆ సూట్కేట్ గునుకోవడానికి మొత్తం చేతులు కాళ్ళకు దెబ్బలు తగిలినా మీరు రాకముందుకే నాకు టాస్క్లు పెట్టిరబ్బా అని చెప్పేసి చెప్పడం అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట సో ఆ బ్రీడ్కేస్ కేసు గుంజుకున్న దాంట్లో కానీ గట్టిగా చేశారబ్బా ఒక్కటే హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అనమాట గ్రాండ్ లంచ్లో ఆ బ్రీడ్కేస్ ఆ డబ్బుల కోసం ఆ లెంతునే మీరు ఎవరి కాలకు ఇచ్చేస్తాం రా పోయేటప్పుడు అని చెప్పేసి అది ఒకటి పెట్టేసి కొట్టుకుంటారా అని చెప్పేసి అనడం కూడా కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది సో ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో ఏమీ లేదు సో చెప్పుకోవడానికి కంటెస్టెంట్స్ యాజ్ యూజువల్గా నార్మల్ ఎంట్రీసే నార్మల్ అంతే ఏదో నడిపించినామా వచ్చినామా పోయినామా లోపలికి అయిపోయింది ఇంకా మన పని మనం చూసుకున్నాం ఆయన పైన ఆయన చూసుకుంటాడు అన్నట్టుగా లోపలికి వేరు ఏ ముచ్చట్లు లేవి ఏది ఏ పెద్దగా ఏం లేదు అవే యాటిట్యూడ్ ఆడి చూపిస్తున్నాడు సో అదే జరుగుతుంది సో ఇంకా లైవ్లో చూశాక మీ ఒపీనియన్ అయితే చెప్పండి సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిన కూడా నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ గుడ్ లక్ బిగ్ బాస్ అండ్ మోర్ అప్డేట్స్ కావాలంటే ఫస్ట్ వీడియో చేయకుంటే ముందు ఖచ్చితంగా ఇన్స్టాలో మనకైతే స్టోరీస్లో పెడతాను అండ్ పోస్టులు కావాలంటే పోస్ట్లో పెడతాను ప్రజెంట్ అయితే స్టోరీసే పెడుతున్నాను అంత పోస్ట్ వేసి అంత టైం ఉండట్లేదు నాకు సో గుడ్ లక్ అండ్ గుడ్ నైట్